రాముడు రక్షకుండు రఘురాముని నమ్మి నవ్వంటు నేను. నాకేమి భయంగు చింతలికయేటికేమి ఘటించిన రఘుస్వామిది కీర్తి. సత్యమిది సత్యమటంచును నా మనంగులో నీ మహనీయ కీర్తి విని నిన్నెద నమ్మితే జానకీపతి. కరుణానిధి అయి రాఘవ శరణాగత జనములకు నయశ్రము ప్రాపై శరణిధి లంఘించిన సుస్థిర బలు మాదుతిని సిరియ తిరుబడి గొలుతుంది. యో నిత్యమచ్యుత పదాంబుజ యుగ్మ రుక్మ వ్యామోహత స్థరితరాణి తృణాయమేని అస్మద్గురుర్భగవతోస్య దయైక సింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపజ్జే. ఓ మనసో, ప్రత్యక్ష పరమపదమైన శ్రీరంగమునందు భగవద్ రామానుజుల వారు తమ శిష్యకోటితో వేంచేసి ఉండి శ్రీభాష్య రచన సాగిస్తూనే తన వద్దకు చేరిన ఎందరో పండితుల చేత వాంగ్మయమంతటిని కూడా మరలా పునరుద్ధరిస్తూ తాళపత్రములు ఎందున్న గ్రంథములను శిథిలమైన కాకుండా మరల వ్రాయిస్తూ తమ వద్దకు చేరిన వారికి ఒకే చోట పంచ సంస్కారములు, మంత్రములు, రహస్యత్రయము ఒకే చోట చేస్తూ ఉన్నారు. అందరూ తరలి వస్తూ ఉన్నారు శ్రీరంగానికి, వారిని ఆశ్రయిస్తూ ఉన్నారు. అలా స్వకీయ మఠంగునందు కూరేశ దాసరుజ్యాది సూర్యవరులతో వేదాంతగోష్ఠి చలుపుచున్న అవసరంగున, అలా వేదాంతగోష్ఠి చలుపుతూ ఉన్నారాయన. ముదలి ఆండానునకు ప్రియపుత్రుండగు కందాడ ఆండానును మహాదేశకుండు శ్రీ భూతపురియందు భగవద్ రామానుజ అచ్చా విగ్రహ ప్రతిష్టా సమయంబున. ముదలి ఆండాను దాశరథి, ఆయన కుమారులు కందాడ యాండాననేటటువంటి మహాదేశకులు శ్రీ పెరుంబూదూరులో భగవద్ రామానుజుల వారి అచ్చా విగ్రహమును తయారు చేయించి అది ప్రతిష్ట చేసే సమయంలో శిల్పకార కరధృత సువర్ణ శలాకచే నేత్రోన్మీలన మహోత్సవం చేయించు కాలంబునా. ఆ శిల్పకారులైనటువంటి శిల్పుల చేత సువర్ణ శలాక, బంగారు శిలాక చేత నేత్ర ఉన్మీలనము విగ్రహమునకు నేత్రములు తెరిచేటటువంటి యొక్క సమయము అది ఎలా చేయిస్తూ ఉన్నారట. శ్రీరంగ ధామంబునందు శ్రీరంగంలో కరపద్మయుగముచే కన్నులించుక మూష సర్వజ్ఞుడా యతి చక్రవర్తి. ఆ సమయంలో రెండు చేతులతో కూడా కళ్ళు మూసుకున్నారు స్వామి రామానుజుల వారు. స్వామి ఇదే మని సంశ్రితులనా, దేవుడు స్వామి కన్నులలా మూసుకున్నారు అంటే కందాళయాండాను కార్యము నుచునానతిచ్చిన విని. కందాళయాండాను ఇలా నేత్రోన్మీలనము చేయిస్తూ ఉన్నారయ్యా అని చెప్తే అందరూ కూడా ఆశ్చర్యపొందారు. సందేహం కూడా కొందరికి కలిగిందట, అక్కడ చేసేటటువంటి విషయం ఇక్కడ ఈయనకి తెలిసిందా అని. మరికొన్ని దినములకు శ్రీభూతపురు నుండి శ్రీవైష్ణవులు వచ్చి అచటి వృత్తాంతములన్నీ తెలుప తెలిసి ఆశ్చర్యముందిరి. అచ్చటి నుండి కొన్ని రోజులకు కొంతమంది వైష్ణవులు శ్రీరంగానికి వేంచేస్తే వారిని అక్కడ సంగతులు ఏమిటని అడిగితే వారు చెప్పారు ఇలా ఇలా జరుగుతూ జరిగింది అక్కడ అని. చాలా ఆశ్చర్యపోయారట సర్వజ్ఞులు సుమా రామానుజాచార్యుల వారు అని చెప్పి చాలా ఆనందపడుతూ అట్టి యతిరాజ దివ్య కథామృతంబు శృతి పుటల గ్రోహులు చుందురు. ఆ యతిరాజుల యొక్క దివ్య కథ, ఆ చరిత్ర ఘట్టములు అన్నీ కూడా ఆ అమృతము, ఆ కథ అనేటటువంటి అమృతాన్ని చెవులలో నుంచి తాగుతూ ఉన్నారు. అందరూ కూడా ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. అదే రంగరంగ వైభోగంగా ఆ శ్రీరంగమల నడుస్తూ ఉన్నది శ్రీరంగమునందు. అలా
నడుస్తూ ఉండగా వారు శిష్యులతో కలిసి కావేరి నదికి వారు స్నానానికి వెళ్ళి వస్తూ ఉండగా కొంతమంది బాలకులు అక్కడ ఆటలు ఆడుతూ ఉన్నారు. దేవాలయంలాగా కట్టారు. ఆ తర్వాత కొన్ని ప్రసాదములు అని అంటూ పిల్లల ఆటలలో పెట్టుకునేటటువంటివి పెట్టుకుని ఆటలు ఆడుకుంటూ ఉంటే రామానుజుల వారు కూడా ఆ దారి వెంట వస్తూ ఉండగా వారిని చూసి, స్వామి స్వామి ఇదిగో ప్రసాదం స్వీకరించండి అని అంటూ తీసుకుని వచ్చి ఇచ్చారు. నిజానికి అక్కడ ప్రసాదం లేదు, పిల్లల ఆటలో ఊరికే పెట్టుకుంటూ ఉంటారు. అలా ఈయన కూడా ఆనందంగా వెళ్ళి ఆ ఆటలాడుకునే చోట నిలబడి అక్కడ ఉన్న స్వామికి నమస్కరించి వారు ఇచ్చిన ప్రసాదాన్ని స్వీకరించి ఆనందంగా వస్తూ ఉంటే ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నారు వీరందరూ కూడా. అలా జరుగుతూ ఉండగా ఇంకా కొంచెం ముందుకు వచ్చారు. వారు వస్తే అక్కడ ఇంకా కొందరు పిల్లలు ఆటలాడుకుంటూ ఉన్నారు. వారిలో ఒక బాలకుడు తాను పిల్లలందరినీ కూడా పిలిచి, నేను ఆచార్యుడను, మీకు ఇదిగో తిరువాయుమలిలో ఉన్నటువంటి శ్లోకానికి నేను అర్థం చెబుతూ ఉన్నాను అని చెబుతూ ఉన్నాడట. ఎలాగోనంటే ఆడి ఆడి ఇషై కరందు, ఆడి ఆడి అహంకరైందు ఇషై పాడి పాడి కన్నీర్ మలి ఎంగుం నాడి నాడి నరసింగా వెన్రు వాడివాడు మివ్వాణుదలే. ఆ తిరువాయుమల్లో ఉన్నటువంటి పాసురమిది, ఇది 2వ పత్తులు 4వ తిరువాయుమలి. దీనికి యథార్థమైనటువంటి అర్థము ఏమిటి అని అంటే, నమ్మాళ్ళ వారు నాయికాభావంలో ఉన్నారు. ఆయన చెలికత్తెలు భగవానుడికి విన్నవిస్తూ ఉన్నారట. వాణుదల్ సుందర ముఖము గల ఈమె ఆడి ఆడి నృత్యము చేసి నృత్యము చేసి అగం మనస్సు కరైందు కరిగి ఇషై స్వరముతో పాడి పాడి గానము చేసి గానము చేసి కణ్ నేత్రములయందు నీర్మలిహి నీళ్లు నిండి ఎంగుం అన్ని దిక్కులలో నాడి నాడి వెదకి వెదకి నరసింహా వెన్రు నరసింహాయని వాడివాడు వాడి వాడిపోతూ ఉన్నది విరహముతో అని ఉన్నటువంటి ఈ యొక్క విషయము. దీనికి ఆ బాలకుడు తనకు తెలిసినటువంటి ఒక అర్థాన్ని చెబుతూ ఉన్నాడు. అందుకు కూడా తనకు తెలిసినటువంటి ఒక కారణమట. పూర్వము అదే ఆ కాలంలో, పూర్వం అంటే మనకి పూర్వం అనుకోండి, ఆ కాలంలో ఒక్కొక్కసారి కావేరి పొంగి వస్తూ ఉంటే ఆ శ్రీరంగంలో పెద్ద ఎత్తైనటువంటి నారసింహస్వామి యొక్క అజగర్ సింగర్ అంటారు, ఆ అమ్మవారి దేవాలయమునకు ఎదురుగా అట్లా ఉంటుంది. మనము చూస్తే పెద్ద ఎత్తైనటువంటిది. అక్కడికి చేరుతూ ఉండేవారట. ఈ వర్షము, ఆ కావేరి వరదలు వచ్చినప్పుడు నీళ్లు నిండిపోతూ ఉంటే అక్కడికి పోయి ఉండేవారు కొంతమంది ప్రజలు. అది తెలిసి చూసి దాన్ని కూడా గ్రహించినటువంటి వారు ఈ పిల్లలు. ఇక అతడు ఈ పాసురానికి ఇలా అర్థం చెప్తూ ఉన్నాడు. ఆడి ఆడి అంటే ప్రతి ఆషాఢమాసమునందు అహం కరైందన మెండుగా కురియు దండి వర్షంబుచే విధ్వస్తంబులైన గృహంబులు కరిగిపోవా. ఆ వర్షానికి మట్టి ఇళ్ళు కనుక కరిగిపోతే ఇషై పాడి పాడి అన రోదనాత్మక గీతంబులు సారిసారికు ప్రవర్తింప చేసి కన్నీర్ మల్హి అన కన్నుల వలన రుదితాశ్రుధారలు ఒలుక ఏడ్చి ఎంగుం నాడియాడి అన శీత వతాహతి కోరవలేక
నివసింప అంతటా చోటు వెదకి వెదకి ఒక నృసింహాలయంబు పడగాంచి నరసింహ వెన్న అనగా నరసింహ అనుచు నివ్వాణుదలే అను ముఖలలాటాదులు మోదుకొనుచు వాడు వాడు ఆహారంబు కానక జనంబు మిగుల శోషించనని ఆ పిన్నవాడు ఇట్లు అపార్థంబుగా వర్ణింప ఆకర్ణించి మిగుల వగచి లక్ష్మణార్యుండు మిగతా స్వాములందరూ విన అయ్యో ఇలాంటి అర్థాలు చెబుతూ ఉన్నారే ఆ స్వామివారి యొక్క దివ్య ప్రబంధమునకు దీనికి ఒక వ్యాఖ్యానము తయారు చేయాలి సుమా అని తిరుక్కురహ పిరాన్ పిళ్ళాన్ అనడు నిజ అభిమానపుత్రుని కటాక్షించి ఆయన్ని తాను పుత్రునిగా భావించారట కురుకేశులు అనేటటువంటి ఆయన ఆయనతో ఇలా అంటూ ఉన్నారు నారాయణుడు తన నాభి పద్మంబున బ్రహ్మను నిర్మించి పరా చదువులను అతనికి తెలిపిన నారాయణుడు పూర్వము తన నాభీకమలము నుంచి బ్రహ్మదేవుడిని ఉద్భవింపజేశాడు పరా చదువులైనటువంటి వేదములను చెప్పాడు అట్లా ఆత్మాంశమున నమ్మయాళ్వారి పుట్టించి ఇవి సంస్కృత భాషలో ఉన్నటువంటి వేదములవి ఆ తరువాత తన యొక్క అంశచేత నమ్మాళ్ళవారిని అవతరింపచేసి అగ్గురునకు ద్రవిడోపనిషదర్థ తత్వము తెలుప ఆయనకి ఆ ద్రవిడ ఉపనిషత్తు తమిళ వేదము ఆ తత్వము తెలిపితే ఆయన నమ్మాళ్ళవారు ఈ తిరువాయుమలి అనేటటువంటి ద్రవిడ ఉపనిషత్తుని రచన చేశారు భగవంతుని యొక్క సంకల్పము చేత అతడు నాథమునికి ఇది దయను సంగే స్వామి నమ్మాళ్ళవారు నాథమునులకు అనుగ్రహించారు అతడు పుండరీకాక్షునకు అది తెలిపే ఆయనేమో పుండరీకాక్షులకు తెలియచేశారు అది రామమిశ్రులకు అతడు సంగే ఆ తరువాత శ్రీరామమిశ్రులకు వారు అందించారు ఆళవందారు కాయర్థం అతడు తెలిపే ఆ శ్రీరామమిశ్రుల వారు ఆళవందారు నమ్మాళ్ళు వారులకు తెలియచేశారు కూరమాలాధరాది సద్గురులకు అతడు తెలిపెను ఆ మాలాధరులు ఆయనకు యామున మునులు తెలియచేశారయ్యా సంప్రదాయ అర్థము కూరమాలాధర గురుడు మాకొసగే ఆ కూరమాలాధర నంబి మాకు అనుగ్రహించారు ఆ ద్రవిడోపనిషదర్థ తత్వము అట్లు రమ్యోపదేశ పరంపరా ప్రాప్తము ఇలా ఉపదేశ పరంపరగా చెప్పుకుంటూ ఉన్నాం ఈ అర్థంబు వ్యాఖ్యగా నలరకున్న బహ్వపార్థంబుల బాలమూఢాదులు వర్ణించెదరు ఇక అనేకములైనటువంటి అపార్థములు ఇలా చెప్పుకోవటానికి ఆస్కారం అవుతూ ఉన్నది కనుక తిరువాయుమొజికి తిరుక్కురుహుర పిల్లాన్ ఆ యతీంద్రుండొక్క వ్యాఖ్య జలుపుమని విధించిన కనుక ఆయన నీవు ఆ తిరువాయుమలికి ఒక వ్యాఖ్యానము రాయవయ్యా సంప్రదాయబద్ధముగా నా వద్ద విన్నారు కదా మీరందరూ కనుక రాయవలసింది ఏంటంటే రమ్యపదముల విష్ణు పురాణ సంఖ్య జలగా ఆరాయిరప్పడి చేసననుచు విష్ణు పురాణ సంఖ్య 6000 గ్రంథము విష్ణు పురాణము గ్రంథమనగా 32 అక్షరములు అలాగే 32 అక్షరములు ఇంటూ 6000 అది హెచ్చిస్తే వచ్చేటటువంటి అక్షరములు ఎన్ని అక్షరములు అన్ని అక్షరముల వ్యాఖ్యానము చేశారు అంటే అక్షరాలను కూడా లెక్కేశారు పూర్వకాలమునందు అలా నిర్దుష్టమైనటువంటి ఒక వ్యాఖ్య రామానుజుల వారి ఆజ్ఞ చేత రాశారు రాస్తే దానికి 6000 పడి గ్రంథము అలా ఆ వ్యాఖ్యానమునకు పేరు అలా చేసి ఆయన ఆ కురుకేశాడు ఆ వ్యాఖ్యాన రత్నము ఎంబెరుమానారు నెదుట నునుప అది తీసుకుని వచ్చి స్వామి రామానుజుల వారి చెంత ఉంచారు కురుకేశులు
అమ్మహాత్ముడు చూచి హర్షించి ఆ వ్యాఖ్య భాష్యంబు తోడుత ప్రవచనంబు సలుప నియోగింప సకల వైష్ణవులు అట్లు జలిపిరి యతిరాజు శాసనమున అవని నాయుభయ వేదాంతములు ఇప్పటికైన సద్భక్తితో నధికరింప సత్వము ఆస్తిక్యమలరంగా సద్గురూపసదన మనరింతురు ఏ సదాచారపరులు వారెపో నిత్యసూరులు వసుధననుచు. ఆరు వేల వ్యాఖ్యానము ఆరాయిరప్పడి మా భాష్యముతో దీనిని కూడా అందరూ సేవించండి, అధికరించండి, గురు శిష్య పరంపరగా చెప్పుకుంటూ ఉండండి అని వారు శాసనం చేశారు యతిరాజులు. అందువల్లనే దానిని ఉభయ వేదాంతములు అని అంటారు. సంస్కృత వేదాంతమునకు శ్రీభాష్యము, అలాగే ద్రవిడ వేదాంతమునకు ఆరాయిరప్పడి ఇలా సేవిస్తూ వచ్చారు. ఇప్పటి వరకు కూడా ఇలాగే వస్తూ ఉన్నది అంటూ ఉన్నారు. ఇలా సేవించినటువంటి వారే నిత్యసూరులు. ఆ ఆరాయిరప్పడిగా వారు 6000 వ్యాఖ్యానమును అనుగ్రహించారు. ఆ తరువాత నంజీయరు గారు వన్బదునాయిరప్పడి అంటారు. అంటే శ్రీభాష్యమునందు 9000 గ్రంథమున్నదట. అలా 9000 గ్రంథాన్ని నంజీయరు గారు అనుగ్రహించారు. ఆ తరువాత పన్నీరాయిరప్పడి అని అంటూ అలాగే మనవాళ్ళ జీయర్ ఒక స్వామి 12000 వ్యాఖ్యానమును అనుగ్రహించారు. అలాగే పెరియవాచాంబిళ్ళ స్వామి ఇరుపత్తు 4000 అంటూ 24000 గ్రంథంతో వ్యాఖ్యానము సంతరించారు. ఆ తరువాత నంబిళ్ళ గారు చెప్తూ ఉంటే వడకు తిరువీధి పిళ్ళ గారు రాసుకొని వచ్చారు ఇంటి దగ్గర విని. ఆ ఇంటి దగ్గర రాసుకొని వచ్చినటువంటిది ఈడు వ్యాఖ్యానము అంటారు. అది ఈడు 36000 అంటే 36000 గ్రంథము అంటారు. దానినే ఈడు అంటారు. అంటే దానితో మూలమునకు సమానము అని. ఇప్పటి అందరూ కూడా ఆ 6000 ఈ ఈడు 36000 రెండింటిని కూడా పాఠముగా చెబుతూ ఉంటారు, చదువుతూ ఉంటారు. దీన్నే భగవద్ విషయము అని అంటారు. ఇంకా దానికి అరుంభదములు అని అంటూ ఇంకా తర్వాత వెలిసినవి ఇంకా సంస్కృతంలో ద్రవిడోపనిషత్ తాత్పర్య రత్నావళి, ద్రవిడోపనిషత్ సంగతి అని అంటూ చాలా వ్యాఖ్యానములు వెలిసినవి. అలా ఒకవైపున అలా విస్తరిస్తూ వస్తూ ఉన్నది. ఇక రామానుజాచార్యుల వారు ఆ తరువాత శ్రీయ గోవిందుడు అనేటటువంటి ఆయనకు ఒక కుమారుడు కలిగితే ఆ కుమారునకు పరాంకుశ నంబి అని నామకరణం చేశారు. అంటే ఇప్పటికీ యామునముల కోరికలు మూడు కూడా నెరవేర్చారు వారు. అంటే అప్పటికి శ్రీభాష్యము చతుస్సూత్రి అయ్యింది. అంటే మొదటి 4 సూత్రములు కూడా ఆ గ్రంథమునందు చాలా పెద్ద వ్యాఖ్యానము రామానుజుల వారు అనుగ్రహించింది. ఈ 4 ఆ 4 కూడా మొదటి సూత్రమునకు జిజ్ఞాసాధికరణమే చాలా పెద్దది వారి భాష్యంలో. అంటే ఇక్కడే వారికి ముందు ఉన్నటువంటి దర్శనములు అన్నింటినీ కూడా పరామర్శించారు వారు. పరామర్శించి వాటి యందు ఉన్నటువంటి లోపములను పూరించి ఆ ఉపనిషత్ మంత్రములు ప్రధానంగా తీసుకుంటారు. ఉపనిషత్తులనే శృతి అని అంటారు, వేదాంతము అంటారు. ఆ వేదముల యొక్క జ్ఞానభాగము ప్రధానంగా వీటినే తీసుకుంటారు. అలాగే స్మృతులు వీటిని అనుసరించినటువంటి శృతేరివార్థం స్మృతిరన్వగచ్చతు అంటాడు కాళిదాసు కూడా. ఆ శృతిని అనుసరించి చెప్పేటటువంటి స్మృతులే ప్రమాణాలు. స్మృతులు చాలా ఉన్నవి అయినా వేద విరుద్ధములను ప్రమాణములుగా గ్రహించరు. అలాగే స్మృతులలో అగ్రగణ్యముగా భగవద్గీతను తీసుకుంటారు, భగవానుడు అనుగ్రహించినటువంటి గీత. ఆ ఉపనిషత్తులు కూడా భగవానుడు అనుగ్రహించినవే. నారాయణుడు వాటిని అనుగ్రహించాడు. ఆ తరువాత సాక్షాత్తు అనారాయణుడే శ్రీకృష్ణుడు, ఆ నరుడే అర్జునుడుగా మరొక అవతారములో వారిద్దరూ కూడా నరనారాయణులు కృష్ణార్జునులుగా అవతరించి కురుక్షేత్ర యుద్ధభూమి యందు
భగవద్గీతను సంవాద రూపంగా లోకానికి అందించారు. ఆ భగవద్గీతను కూడా ప్రమాణంగా తీసుకుంటారు. అలాగే విష్ణు పురాణము, ఇంకా కొన్ని గ్రంథములు, అంటే ఆది శంకరాచార్యుల వారు ఏ ఏ ప్రమాణములను చూపించి నిర్విశేష చిన్మాత్రము పరబ్రహ్మ అని అన్వయింపచేశారో వాటన్నింటినీ కూడా తీసుకొని, అది కాదయ్యా ఇది సవిశేష పరబ్రహ్మమే అంటూ నిరూపిస్తారు రామానుజుల వారు. అలాగే ఎక్కడ పరబ్రహ్మ విషయం వచ్చినా పురుషోత్తముడు ఆయన నారాయణుడు అంటూ చాలా విశేషణములతో తమ యొక్క కవిత వెలయింపచేశారు. గద్య కవిత్వాన్ని భగవద్ రామానుజుల వారు సరే ఆ కాలానికి అవి అలా రచన చేశారు. వారు ఆ చతుస్సూత్రిని పూర్తి చేసిన తరువాత ఇంకా పూర్తిగా మొత్తము అన్నింటికీ నాలుగు అధ్యాయములకు వ్యాఖ్యానము పూర్తి కాకముందే ఇలా రాస్తూ కూర్చుంటే కేవలము ఇది చాలదు సుమా, ప్రచారం కూడా కావాలి అని ఒకసారి భూప్రదక్షిణగా తిరిగి రావటానికి వారు శిష్యులతో కలిసి బయలుదేరారు. ఇలా బయలుదేరే ముందు రంగనాథస్వామి యొక్క ఆజ్ఞను తీసుకుంటూ ఉన్నారు. మనకి ఇక్కడ ఒక ఆశ్వాసము ఆరంభమవుతూ ఉన్నది. ఇక్కడ స్వామి రామానుజుల వారిని ఇలా స్తోత్రం చేస్తూ ఉన్నారు. శ్రీ భాష్య ప్రముఖ ప్రబంధ విలసత్ సిద్ధాంత సంస్థాపన శోభానిర్జిత పద్మపాదయుగ పాంశూరాతపూతాఖిలక్ష్మాభాగా భగవద్గుణానుభవ సంజాత ప్రమోద ప్రకాశీభూత ఆదిమరంగముఖ్యమురజిత్ క్షేత్రాఢ్య రామానుజ అవధరింపు. స్వామి వినండి, స్వామి అవధరించండి. శ్రీభాష్యము మొదలైనటువంటి సిద్ధాంత ప్రబంధముల రచనలు చేసి సిద్ధాంతమును సంస్థాపించినటువంటి స్వామి ఆ కాంతి చేత పద్మములను జయించినటువంటి పాదయుగళము కలిగినటువంటి స్వామి నీ పాదముల యొక్క రజము చేత పవిత్రం చేసినటువంటి భూభాగము కలవారా, అంటే భూభాగమును పవిత్రం చేసినటువంటి ఓ స్వామి భగవద్గుణానుభవము గుణానుభవము చేస్తూ చాలా ఆనందిస్తూ ఉన్నటువంటి మహానుభావ ఆ గుణములనే అనేక విధములుగా ప్రబంధముల యందు ప్రవచించినటువంటి ఓ స్వామి రంగముఖ్య ఆ శ్రీరంగమునందు ఉన్నటువంటి మురజిత్ క్షేత్రము ఆ పద్మనాభ క్షేత్రమున్నది, మధుసూదన క్షేత్రము శ్రీరంగ క్షేత్రముకు క్షేత్రమే సంపదగా కలిగినటువంటి వాడా, ఆ క్షేత్రమునకు సంపద అయినటువంటి ఓ రామానుజ అవధరింపు స్వామి అంటూ ఉన్నారు. విశేషణములతో శ్రీ వారికి ఇక్కడ మూడు విశేషాలు చెప్పారు. సిద్ధాంత సంస్థాపన చేయటం ఒకటి, గ్రంథరచన చేసి అలాగే తమ పాదరజము చేత భూమిని పవిత్రము చేసిన వాడా, అంటే ఇప్పుడు వారు ఈ భాగమునందు బయలుదేరుతూ ఉన్నారు. అది భూమి దేవాలయములకు అలా గ్రామ గ్రామములకు కూడా తిరుగుతూ భగవంతుని యొక్క విషయమును తెలియచేయటానికి జనాలకి అలా తిరిగేటప్పుడు వారి పాదముల యొక్క ధూళి చేత భూమి పవిత్రమైపోతూ ఉన్నది అని చెబుతూ దాన్ని సూచిస్తూ ఉన్నారు అన్నమాట. అలాగే భగవంతుని యొక్క గుణములను అనుసంధానం చేసేటటువంటి మహానుభావ కళ్యాణ గుణములను తెలియచేసినటువంటి స్వామి నీవు, నిర్విశేషము నిర్గుణము కాదు పరబ్రహ్మ అంటూ అడుగడుగున ప్రతి పదమునందు కూడా ప్రస్ఫుటం అయ్యేటట్లుగా రచనలు చేసినటువంటి మహానుభావ శ్రీరంగమునకు సంపదగా కలవాడ, శ్రీరంగమే సంపదగా కలవాడ, అలా ప్రకాశించే స్వామి అని చెప్పి ఆ రంగని యొక్క వైభవాన్ని కొనియాడేటటువంటి వారు రామానుజుల వారు. అలాగే రామానుజుల వారు ఆ శ్రీరంగమునందు అవి వేయించేసి ఉన్నందువలన రంగని వైభవం కూడా ప్రపంచమంతా తెలిసింది కనుక ఈయన కూడా ఆ రంగానికి అటువంటి సంపద వంటి వాడే.
స్వామి అవధరించండి వినండి భవదీయ చరిత్రము మేము గానం చేసుకుంటూ ఉన్నాము అని ఈ కవి ఇలా చెప్తూ ఉన్నారు. అట్లాల వందారి కాండ్రుణ్యముందిన ఎతిరాజు సభది ఇచ్చి అలరువేళ. అలా ఆలవందారులకు ఆరుణ్యము అంటే రుణమును అలా తీర్చినటువంటి వారు ఆ కొరత్తాళ్వాను కుమారులకు పరాశర భట్టరు వ్యాసభట్టరు అని పేర్లు ఉంచారు, అవి పెడతామని చెప్పారు. అలాగే ఆ బ్రహ్మసూత్రములకు భాష్యము సంతరిస్తూ ఉన్నారు. అలాగే నమ్మాళ్ళు వారి యొక్క తిరువాయుమలి దివ్య ప్రబంధమునకు తిరుకురహై పిరాన్ పిల్లాన్నను వారి చేత ఆరాయిరప్పడి అనే వ్యాఖ్యానము రాయించారు. అలాగే శ్రీయ గోవిందుని కుమారునకు పరాంకుశ నంబి అనేటటువంటి నామాన్ని కూడా ఉంచారు వారు. ఇలా వారు కోరిన రీతిలో వారికి మాట ఇచ్చిన ప్రకారంగా పూర్తి చేసి ఆయన అలా సభదీర్చి ఉన్నప్పుడు వరచతుసప్తతి గురులెల్లా సాష్టాంగదండ ప్రణామములందనర చేసి చతుసప్తతి పీఠములు ఏర్పాటు చేశారు. 74 పీఠాధిపతులు వారందరూ కూడా పంచ సంస్కారములు ప్రతి జీవికి ఆశ్రయించినటువంటి వారికి చేయడమే కాక వీరు తిరుగుతూ సంచారము చేస్తూ కూడా వారికి ఉపదేశములు చేయాలి. అందుకే ఆ విష్ణు ప్రభావమును సంతరింపచేసే గ్రంథములన్నింటినీ కూడా సంకలనం చేయించారు స్వామి. ప్రధానముగా ఆగమములు, పురాణములు, ఇతిహాసములు, రామాయణము, మహాభారతం ఇటువంటివన్నీ కూడా సంతరింపచేశారు, గ్రంథరాశిని అందించారు. ఆ కాలమంతా అచ్చుకాలము కాదు, తాళపత్రములు, భూజర పత్రములు వాటి మీద లిఖింపచేశారు వారు. విజ్ఞానమంతా కూడా ఒక భాండాగారములగా నిధిలాగా ఏర్పాటు చేసి అందరికీ కూడా అందేటట్లు చేశారు. దాంట్లో 74 మంది పీఠాధిపతులు, వీరందరూ కూడా సంసారులు, అందరూ భగవద్ విషయాన్ని ఇలా పంచ సంస్కారములను అనుగ్రహిస్తూ ఉండమని చెప్పారు. వారంతా వారి కాలంలో, రామానుజులు వారి కాలంలో వారినే పరివేష్టించి ఉన్నారు. వారందరూ కూడా ఒక సమయములందు సాష్టాంగ నమస్కారం చేసి స్థిర విశిష్టాద్వైత సిద్ధాంతమీ బ్రహ్మసూత్ర భాష్యోక్తుల సులభమయ్యే. స్వామి, విశిష్టాద్వైత సిద్ధాంతము అనేది సవిశేషమైనటువంటి పరబ్రహ్మ యొక్క స్థితి మనకు తెలియచేస్తూ ఎల్లప్పుడూ కూడా పరబ్రహ్మ జీవ విశిష్టుడు, ప్రకృతి విశిష్టుడే అయి ఉంటాడు తప్ప తర్వాత తన గుణములతో కూడా ఎల్లప్పుడూ కలిసే ఉంటాడు, కానీ నిర్విశేషము అని అంటూ ఏనాడు ఉండే అవకాశము లేదు అని చెప్పి తమరు స్థాపించారు ఈ సూత్ర భాష్యముల చేత. కనుక అలా సులభమైపోయింది. సకల దిగ్విజయము సల్పి ఈ సిద్ధాంతము అంతట వైష్ణవ సంతతులకు తెలియ వివరించి మరలి ఈ క్షేత్రముందిన మహి సుఖించుననుచు శిష్యులు ప్రార్థింప. కనుక కేవలము గ్రంథరచనతోనూ ఇలా ఇక్కడ మాత్రమే చాలదు స్వామి. ప్రపంచం ఎంతో ఉన్నది, శ్రీరంగమంతా కూడా మనము విధి విధానములన్నీ కూడా ఆ స్వామి రంగనాథ స్వామి యొక్క మహిమను స్థిరీకరణ చేశాము ఇక్కడ. అలాగే ఈ వైష్ణవాన్ని వైష్ణవులకు తెలియచేస్తాం ఈ భాష్య విషయములు. కనుక తమరు దయచేసి బయలుదేరుదాము. ప్రపంచమునందు అలా ప్రచారం చేద్దాము, బయలుదేరండి అని అంటే అలాగే అని చెప్పి ఒక శుభముహూర్తంలో బయలుదేరారు. ఎవరెవరు వారి వెంట వెళుతూ ఉన్నారో చెప్తూ ఉన్నారు. గురు చతుస్సప్తతి గూడి ఏకాంగులు 12,000 సప్తశతి ఎతులు. 74 మంది పీఠపతులు అలాగే ఏకాంగులు అంటే బ్రహ్మచారులు. ఇక వారికి ఏ విధమైనటువంటి సాంసారిక విషయ ప్రవేశము నిషేధం చేశారు వారు, అలాంటి వారు 12,000.
సప్తశతి 700 మంది సన్యాస ఆశ్రమమును స్వీకరించినటువంటి వారు, యతి ఆశ్రమమును స్వీకరించిన వారు. చిత్రగుప్తులకైన చెప్ప శక్యముగా నిసాయుధ సూరి నిచ్చవ్రజంబు. చిత్రగుప్తులు కూడా చెప్పటానికి సాధ్యము కానటువంటి ఆయుధములు ధరించినటువంటి వారు. నిచ్చులు అనంటే వారు కులములో చివరివారు అన్నమాట. ధనుర్దాసు మొదలైనటువంటి వారందరూ కూడా నిచ్చులు అనంటే అంతకి కిందకి వెళ్ళరు వాళ్ళు ఎప్పుడూను. అందువల్ల వారిని నిచ్చులు అంటారు. ఉన్న స్థానమునందు అలా స్థిరంగా ఉండేటటువంటి వారు. వారు ఆయుధములు ధరించి ఉన్నారు రక్షణ కోసము. వీరందరూ కూడా శాస్త్రములు ఆయుధముగా కలిగినటువంటి వారు. 74 మంది పీఠాధిపతులు, అలాగే ఏకాంగులు, అలాగే 700 మంది యతులు. వీరంతా కూడానేమో శాస్త్రములు ధరించిన వారైతే ఇలా నిచ్చులు శస్త్రములు ధరించి పరివేష్టించి ఉన్నారు ఆయనని. ఆ రీతి కొత్తెపుటమ్మలు కొలువా. ఇంకా చాలామంది స్త్రీలు వారు కూడా సేవిస్తూ రాగా లక్ష్మణముని వెడలెడు సమయముందు అలా బయలుదేరారు. మఠము నుండి రంగనాథస్వామి సన్నిధికి బయలుదేరారట. చూస్తూ జనం అనుకుంటూ ఉన్నారు, విష్ణు సేనలరాజు, విహగరాజు, రథాంగరాజు, పన్నగరాజు, రంగరాజు, ఎవరైనా విష్ణు సేనలకు రాజు అయినటువంటి విశ్వక్సేనుల, లేకపోతే విహగరాజు అయినటువంటి గరుత్మంతుల, లేక రథాంగరాజు ఆ చక్రతాళ్వాన్ ఆ సుదర్శన చక్రమే ఇలా అవతరించిందా, లేక పన్నగరాజు సహస్ర ఫణములు కలిగినటువంటి శీర్షములు కలిగినటువంటి ఆదిశేషుడా, లేదు సాక్షాత్తు రంగనాథుడే ఇలా అవతరించాడా. దశలు గల్వంగ యతిరాజు తెరగుదాల్చిజనియను ఇలా వస్తూ ఉన్నారు. దిక్కులు గెలవటానికై ఈ రామానుజ రూపంలో బయలుదేరారా అని ఊహింప సర్వగురుడు అని అందరూ కూడా ఇలా ఊహించేటట్లుగా సర్వగురుడు అందరికీ కూడా ఆచార్యులు. ఇప్పుడు ఈ చెప్పబడిన వారందరికీ కూడా ఆచార్యులైనటువంటి శ్రీ రంగరాజ దివ్యాజ్ఞ, రంగరాజస్వామి యొక్క దివ్యాజ్ఞ చేత కలిని నిగ్రహించటానికి ఇలా బయలుదేరారా అన్నట్లుగా సూపరులకు ఆశ్చర్యాన్ని గొలుపుతూ ఉన్నారు. మొత్తం అలా బయలుదేరి కలివైరి ముందు ప్రాకార గోపుర మంటపాదులెవ్వానికి ఆచరించే గంగ గర్వము బాపగా కావేరి కడుపులోనెవ్వాడు వసించు నిపటికైనా ఆజ్య స్వయం వ్యక్తమతుల ప్రణవరూప నిద్ధరంగ విమానమెవని గృహము యద్విమానాగ్రమునందు చేతనుల చే శృతి స్వరూప శిఖరము సూపబడును అట్టి రంగేషు కనుగొని అడిగి అతని ఆజ్ఞ దలదాల్చి వెడలే తానన్ని దశల గెలువ లక్ష్మణయోగి. అలా మఠము నుండి బయలుదేరారు. ముందుగా ఎక్కడికి వస్తూ ఉన్నారు అనంటే కలివైరి అయినటువంటి ఆ తిరుమంగయాళ్ళవారు ప్రాకార గోపుర మండపములు ఎవరికి నిర్మాణం చేశారో ఈ రంగనాథస్వామికి, అలాగే గంగ యొక్క గర్వమును పోగొట్టడానికి ఈ కావేరి ఏ మహాపురుషుడిని తన గర్భవాసమునందు స్వయం వ్యక్తముగా వచ్చేటట్లు చేసిందో. అంటే గంగతో పోటీపడి కావేరి పోతూ ఉండేయట ఈ నదులన్నీ కూడా స్త్రీ రూపములు ధరించి బ్రహ్మలోకానికి వెళ్ళి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా గంగ కొంత అతిశయాన్ని చూపిస్తూ ఉండేదట. నేను విష్ణు పాదము నుంచి పుట్టాను అని. అది ఒకసారి చాలా మితిమీరిపోతే కావేరి ఒక శపథం చేసింది, నీవు పాదములందు పుట్టినందుకు ఎంత గర్వపడుతూ ఉన్నావు, నేను ఆ విష్ణుమూర్తిని నా గర్భమునందు ఉంచుకుంటాను అని ప్రతిజ్ఞ చేసి సహ్యపర్వతం మీద తపస్సు చేస్తే ప్రత్యక్షమయ్యాడు స్వామి. ఏం కావాలమ్మా, ఎందుకోసం ఈ తపస్సు అంటే, స్వామి తమరు నా గర్భమునందు వేం చేసి ఉండాలి, అయితే నీ ఒక ద్వీపాన్ని సృష్టించు, అలాగే ఉంటాను అన్నారు ఆయన. అలా సహ్యపర్వతము నుండి ప్రవహిస్తూ వచ్చినటువంటి గంగ
ఇప్పుడు మనము చెప్పుకునే శ్రీరంగము దగ్గర ఒక ద్వీపాన్ని సృష్టించి అటు ఇటు పాయలు రెండు చీలి కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ కలిసి వెళ్ళిపోయింది. అలా సృష్టించిన ద్వీపమే శ్రీరంగ ద్వీపము. అక్కడ ఆ విభీషణ ఆల్వాను వారు తన్ను తీసుకుని వెళుతూ ఉండగా ఇది బ్రహ్మలోకము నుంచి వచ్చినటువంటి రంగపీఠము. అయోధ్య నుంచి ఆయన తీసుకుని వెళుతూ ఉండగా ఇక్కడ ఆగిపోయాడు స్వామి. ధర్మవర్మ మొదలైనటువంటి రాజులందరూ కూడా వచ్చారు. అక్కడ స్వామికి బ్రహ్మోత్సవాలు చేద్దామని చెప్పి ఆయన్ని బ్రతిమాలి ఇక్కడ ఉండేటట్లు చేశారు. అప్పుడు రంగనాథస్వామి కూడా విభీషణునికి అభయమిచ్చాడు. ఇలా ఉండాలయ్యా, నేను కావేరి వరం కోరింది అని. అలా ఉన్నటువంటి స్వామి సుమా ఆ స్వయం వ్యక్తము ప్రణవరూపము ఆ విమానము, ఆయన విమానము ఆ వేదములన్నింటికీ కూడా ఆది అయినటువంటిది. ఈ ఓంకారము మొత్తం అసలు శబ్ద ప్రపంచమునకే మొట్టమొదటిది. ఓం అనేటటువంటిది ప్రళయమునందు కూడా వినిపించే శబ్దం ఇది, సృష్టి ఎందు కూడా వినిపించే శబ్దం ఇది, ఓంకారమే. వేదములు ఈ ఓంకారము యొక్క స్వరూపమే, అవి వాటి యొక్క సారము ఓంకారమే. అటువంటి ఆ ఓంకారమే అక్కడ విమానము. ఆ విమానమునకు ప్రణవ విమానము అని పేరు. అలా కొన్ని కొన్నింటికి పేర్లు ఉన్నాయని చెప్పుకున్నాం కదా, పుణ్యకోటి విమానము, కాంచీపురము, ఆనంద నిలయ విమానము, ఆ వెంకటేశ్వర స్వామి తిరుమల, ఇవన్నీ కూడా మనకి భౌతిక రూపంలో కనిపించేటటువంటివి కొన్ని. అయితే అదృశ్య రూపంలో ఉండేటటువంటివి ఇవి ఎప్పుడు కూడా ఉంటాయి, స్థిరమైనటువంటివి. ఆ స్వామి సంకల్పం చేత ఒక్కొక్కసారి వ్యక్తమవుతూ ఉంటాయి భగవానులు లీలలు, అద్భుతములు. అలా ప్రణవరూప విమానము. అలాగే యద్విమానాగ్రమునందు చేతనుల చే శృతి రూప శిఖరములు చూపబడునో. ఆ ఈ ప్రణవము యొక్క అక్షరములను తెలియచేస్తూ మూడు శిఖరములు, అలాగే ఆ వేదముల యొక్క స్వరూపమును, నాలుగు వేదముల యొక్క స్వరూపమును తెలియచేస్తూ నాలుగు శిఖరములు, అలాగే భగవంతుని యొక్క ఐదు స్వరూపములు, పరవ్యూహ విభవ అంతర్యామి అర్చా స్వరూపములకు సంకేతములుగా ఐదు శిఖరములు, అలాగే అర్ధపంచకము స్వస్వరూప పరస్వరూప ఉపాయస్వరూప ఉపేయస్వరూప విరోధి స్వరూపములు అని అంటూ జ్ఞానము ఐదు విధములుగా ఉంటుంది, తెలుసుకోవాల్సింది ఇదే అని చెప్పారు. అన్నింటి సారాంశము ఇదే అని తెలియచేస్తూ ఆ ఐదు శిఖరములు కూడా సంకేతముగా ఉన్నాయి. మూడు నాలుగు ఐదు పరవాసుదేవునిగా దర్శనమిస్తూ ఉంటారు. అక్కడ స్వామి ఆ పరవాసుదేవుడు విగ్రహ రూపంలో పైన విమానం మీద కనిపిస్తూ ఉంటాడు. అటువంటి రంగేశుని సేవించారు ఇలా 74 మంది పీఠాధిపతులతో, అలాగే 12,000 మంది ఏకాంగులతో, 700 మంది యతిపతులతో, కొత్తయమ్మలతో బయలుదేరి స్వామిని సేవించి, స్వామి మాకు అనుజ్ఞ ప్రసాదించండి, తమ యొక్క దివ్యాజ్ఞ ఇచ్చినట్లయితే తమ దివ్య ప్రభావాన్ని తెలియచేస్తాము అని అంటే ఆయన అర్చకముఖంగా ఆశీర్వదించారు. విజయీభవ అంటూ ఆశీర్వదించారు, మీరే ఈ శ్రీరంగము విజయధ్వజమయ్యా మీరు మాకు, అలాగే వెళ్ళిరండి అని చెప్పి అనుజ్ఞ ఇచ్చారు. తీర్థ ప్రసాదములు శఠగోపము తీసుకున్నారు. అలా స్వామి అనుజ్ఞ చేత బయలుదేరారు. ఇపు ఇతడు దత్తాత్రేయ యతి అని తలతురు శాస్త్రీయతి లింగ చేయము చూసి. ఈయన చాలామంది దత్తాత్రేయుడు అని అంటారట. సన్యాస చిహ్నములు చూసి, యతి చిహ్నములు చూసి అంటూ ఉంటారు. దత్తాత్రేయుడు అంటే త్రిమూర్తుల అవతారము, అత్రి అనసూయలకు ఆవిర్భవించినటువంటి స్వామి. ప్రధానము దాంట్లో విష్ణుస్వరూపమే. ఆ దివ్య చరిత్ర కలిగినటువంటి వాడు, మహాయోగి ఆయన. యోగ మహిమలను చూపించాడు. ప్రహ్లాదుడు, అలర్కుడు మొదలైనటువంటి వారికి యోగబోధ చెప్పాడు. కార్తవీర్యార్జునుడికి పెద్ద చరిత్ర కలిగినటువంటి ఆయన. ఆయన ఈయన దత్తాత్రేయుడు అనుకుంటూ ఉంటారట కొందరు. ఇతడు విశ్వక్సేనుడిది నిజమందురు తద్దాస సైనిక ధాటి చూసి. ఈయన విశ్వక్సేనుడు అనుకుంటారట కొందరు. ఆ సైన్యాన్ని చూసి
పంచాయుధాంశ సంభవుడే తడం దుర్విమతుల చెండించు విధము చూసి ఆ ప్రతివాదులు ఆయన మీద వాదానికి వచ్చినట్లయితే విష్ణు పరత్వమును నిరూపిస్తూ వారు చేసేటటువంటి వాద పటిమను చూసి ఆ పంచాయుధములు కూడా ఇలా అవతరించినవా అనుకుంటూ ఉంటారు. భావింతు రాజ్యులు ఫణిరాజు తండని నానావిధ ప్రమాణముల చేత అనేక విధములైనటువంటి ఆ ప్రమాణములు గుప్పిస్తూ ఉంటే ఆదిశేషుడా ఏమి 2004లతో ఆయన ఉపన్యసిస్తూ ఉన్నాడా అనిపించేటట్లుగా అలా ఉంటారట. గరళపానాదికము దాల్చి గరుడుడందురు ఆ గరళపానం చేసినటువంటి గరుడాళ్ళ ద్వారా ఏమిటి ఈయన ఉడయవరుగా అనహరియండ్రు ఈయన ఉడయవర్ అంటే ఉభయ విభూతులకు కూడా నాథుడు ఈయన రంగనాథస్వామి ఇచ్చేశాడు ఈయనకి. కనుక ఈయన ఆ రెండు విభూతులు ఎవరివి అంటే నారాయణుడైన పరమాత్మయే కదా, కనుక సాక్షాత్తు పరమాత్మ ఈయన అంటూ స్వాములిట్లెంతురు యతి స్వామిని ఆయన్ని ఇలా భావిస్తూ ఉంటారు. రంగేశునకు ముందు మంగళాశాసనమునరించి లక్ష్మణ మునివరుండు ఆ రంగనాథునకు శ్రీభూ సమేతులైనటువంటి నంబెరు వాళ్ళకు మంగళాశాసనం చేసి బయలుదేరారు. ఠావుదర్లి తిరుక్కొడందకు వేంచేసి అలా ఆ తిరుక్కొడంద అంటే కుంభకోణము ఆ కుంభకోణమునకు వేంచేసి అందు అతృప్తామృతము అనుభవించి అక్కడ ఉన్నటువంటి శారంగపాణి నమ్మాళ్ళు వారు వారిని అతృప్త అమృతము అన్నారు. ఆయన ఎంతసేపు పానము చేసినా తృప్తి తీరనటువంటి అమృతము సుమా అలా సేవించి సేవించి ఆయనను తృప్తి తీరదు, ఎంతసేపు చూసినా తనివి తీరనటువంటి వారు, అందుకే ఆరావముదే అన్నారు ఆయన. అటువంటి ఓ స్వామి అని ఆయన అనుభవించారు. కనుక ఆయనను అనుభవించారు ముందుగా. శ్రీభాష్యమచ్చటి శ్రీ వైష్ణవులకెల్లా అర్ధానుభవ పూర్వమానతీయ ఆ శ్రీభాష్యాన్ని చతుస్సూత్రి అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా ఆయన ఉపన్యాసపూర్వకముగా వారే చెప్పారు. అలా విన్నటువంటి వారు అక్కడ ఉన్నటువంటి పండితులందరూ కూడా ఆ బ్రహ్మసూత్రములకు భాష్యము ఎలా ఉంటుంది అర్థమిది అని తెలుసుకొని చాలా ఆనందపడి ఆ తరువాత వారి జయించి ఉపస్థిత ప్రతివాది తండము ఆ తరువాత ఇక వారు ఇతరమైనటువంటి ఎవరెవరు ఇంకా ఇతరులు వస్తూ ఉంటారో వారందరినీ కూడా మీరు చెప్పే సిద్ధాంతం సరికాదయ్యా అంటూ బ్రహ్మతర్కతతుల అచట విజయము చాటించి అలా వారిని తయారు చేశారు. అక్కడి వారిని చాలా ఆనందపడ్డారు. వారు అలా తయారు చేస్తూ ఉన్నారు తమరు అక్కడ లేకపోయినా ఆ పరోక్షమునందైనా సరే ఈ సిద్ధాంతం ఇలా ప్రచారం చెందుతూ ఉండాలి అని చెప్పి అలా ఆ విజయాన్ని అక్కడ తీసుకున్నారు. ముందుగా అతడు విజయము చాటించి అఖిల గురుడు అలా విజయాన్ని చాటించారు. ఆ మధ్య మధ్యలో ఆ ఎన్నో దివ్యదేశములను తిరుగుతూ వారు ప్రారంభించి అలా ప్రచారము చేస్తూ మధ్య మధ్య వచ్చేటటువంటి సామాన్యమైనటువంటి గ్రామములు అన్నింటినీ కూడా వారి యొక్క బోధామృతము చేత ఆనందపరుస్తూ ప్రతి గ్రామమునందు కూడా జనము నివసించే చోట అందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నారు. అక్కడ ఆ నారాయణ ప్రభావమును తెలియచేస్తూ సామాన్య జనానికేమో ఆ నారాయణ మంత్రాన్ని ద్వయమంత్రాన్ని ఉపదేశిస్తూ వచ్చేటటువంటి వారందరికీ కూడా భగవద్ విషయాన్ని ప్రవచనం చేస్తూ ఎక్కడైతే పండితులు ఉంటారో అక్కడ వారికి అందరికీ కూడా ఈ యొక్క చతుస్సూత్రిని అనుగ్రహిస్తూ ఎవరైనా సరే ఇంకా అలా కాదు స్వామి ఇలా అయి ఉంటుంది అనేటటువంటి వారందరినీ కూడా అలా కాదయ్యా ఇదిగో ఇది అసలు అఖిల శృతులకు కూడా సమ్మతమైనటువంటి సిద్ధాంతం ఇది
కొన్నింటిని విడిచిపెట్టడమో కొన్నింటిని గ్రహించడమో కాదు, సకల శృతులని కూడా సమన్వయం చేసుకోవాలి సుమా అని పండితులున్న చోట వారికి తెలియచేస్తూ సామాన్య జనమున్నటువంటి చోట వారందరికీ కూడా విష్ణు ప్రభావాన్ని విశదీకరిస్తూ అలా బయలుదేరారు స్వామి. ఇంకా వారి యొక్క దివ్య దేశ యాత్ర దిగ్విజయ యాత్ర అలా మనం చెప్పుకుంటూ ఉందాం. జై శ్రీరామ్.